back to our channel ALP Talks. Nenu mee Lakshmipathi. This is continuation to the part 3 of web interview. ఏ సబ్జెక్ట్ ఇచ్చారు సతీష్ అక్కడ? నాకు UVP, యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్, UVP. ఆ ఐడియా ఉన్నంట అది నీకు. ఓకే, ఇంకా మిగతావి ఏమి? సో నేను ఆ సబ్జెక్ట్ ని ఎలా డీల్ చేశానంటే, నేను ఒకటి పెట్టుకున్నాను అన్నమాట యువిపి. అది అంత బేసిక్స్ అన్నమాట మనకు. రిఫ్రిజిరేటర్ అంటే యువిపి మస్ట్ సబ్జెక్ట్. అట్లీస్ట్ ఆ నాలెడ్జ్ మనకు ఉంది అంటే రేపు ఫ్యూచర్ లో వాళ్ళు వెళ్ళే సాఫ్ట్వేర్ సైడ్ ఇంటర్వ్యూస్ లో గానీ, వాళ్ళు ఏ జాబ్ సైట్స్ కి వెళ్ళినా కూడా ఇంటర్వ్యూస్ లో కొన్ని బేసిక్స్, ఎలక్ట్రికల్ అనగానే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు కంపల్సరీగా. సో ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి చెప్పిన ఆ క్లాసెస్ లోనే, ఆ నాలెడ్జ్ చెప్తూ ఇట్లా క్లాసెస్ చెప్తూ మంచిగా అనిపించింది. వచ్చిన సబ్జెక్టులు మంచిగా ఉన్నాయి చెప్పాలంటే. అయ్యా అదే నా లక్ అంటున్నా కదా, నాకు ఫోర్త్ ఇయర్ ఇవ్వడం, అక్కడ ఇచ్చిన దాంట్లో కూడా సబ్జెక్ట్ కూడా మంచిది ఇవ్వడం, అట్లా అన్ని ఫ్యాక్టర్స్. యా బాగుంది. నువ్వు రోజు ప్రిపేర్ అయ్యేవాడు సతీష్? ఎవ్రీడే క్లాస్ కి వెళ్ళేటప్పుడు ఏమైనా ప్రిపేర్ అయ్యేవాడు? ఎలా ఉండేది నీ ప్లాన్? క్లాస్ కి వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ, అదే క్లాస్ కి వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీగా ప్రిపేర్ అయ్యేవాడిని నేను. మార్నింగ్ లేచి ఒక 40 మినిట్స్ క్లాస్ అంటే కంపల్సరీగా మనది ఒక 2 అవర్స్ అన్నా మనం ప్రిపేర్ అవ్వాలి క్లాస్ కి. ఊరికే అట్లా వెళ్ళేసి అట్లా అంటే, నేను ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కాదు. ఇప్పుడు కొందరు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఏంటి అంటే, క్లాస్ కి వెళ్ళే ముందు ఒక 20 మినిట్స్ చూసుకున్నా దే క్యాన్ రన్ ద క్లాస్. బట్ నేను స్టార్టింగ్ కాబట్టి నేను కొంచెం ఎక్కువగా వర్కౌట్ చేసిన, నాకు హెల్ప్ అయింది బాగా సబ్జెక్ట్. యూఏపీ సబ్జెక్ట్ కూడా బాగా హెల్ప్ అయింది ఈవెన్ ఫర్ ఏ జాబ్ కి. అన్ని కలిసి వచ్చాయి సతీష్ నీకు మామూలుగా. అదే దేవుడు ఇష్టపడితే అన్ని దేవుడు కూడా సహకరిస్తాడంటారు, అలాంటివే ఇది. అవునవును. ఇప్పుడు నువ్వు ఫ్యాకల్టీ ఉంటావు, పిల్లలు స్టూడెంట్స్ చాలా మంది డౌట్స్ అడగడం కానీ అవన్నీ చేస్తూ ఉంటారు. నీవే నువ్వు ఎక్స్ప్లెనేషన్ వే నచ్చితే నీతో కాంటాక్ట్ లో ఉంటారు. మేబీ నువ్వు కాలేజ్ అప్పుడప్పుడు మాట్లాడే వాళ్ళు ఉంటారు డౌట్స్ అని, అలా ఇలా అవి ఎలా ఉన్నాయి సతీష్? రిలేషన్షిప్ ఎలా ఉంది స్టూడెంట్స్ తో? రిలేషన్షిప్ మంచిగా ఉంది అంటే, టు బి ఫ్రాంక్ గా చెప్పేస్తున్నా అంటే, నేను ఫ్యాకల్టీగా జాయిన్ అయినప్పుడు చాలా వరకు నేను స్ట్రిక్ట్ గా ఉండేవాడిని. స్ట్రిక్ట్ గా ఇన్ ద సెన్స్ ల్యాబ్స్ లో కానీ క్లాస్ లో కానీ కొంచెం గట్టిగా ఉండేవాడిని నేను. ఎందుకు అలా ఉన్నానంటే, అట్లీస్ట్ కొద్దిగైనా తెలుసుకుంటారేమో. ఇప్పుడు క్వశ్చన్స్ మనం అడిగితే వాళ్ళకి తెలియకపోయినా నేను బేసిక్ క్వశ్చన్స్ అడిగేవాడిని వాళ్ళకి ఇంటర్వ్యూలో. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా, సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్ చేశాను, కోర్ ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ ఇంటర్వ్యూస్ లో వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అన్నది నాకు ఒక ఐడియా ఉంది. సో వీళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంటర్వ్యూస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫెయిల్ అయిపోయి అక్కడ మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేదానికన్నా ఉన్నప్పుడే వీళ్ళకి కొంచెం ఇన్పుట్స్ ఇస్తే బాగుంటదేమో అన్నట్టుగా అట్లా ఉండేవాడిని. బట్ ఆఫ్టర్ ద క్లాస్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని, కలిసి మ్యాచెస్ ఆడేవాళ్ళము, క్రికెట్ ఆడేవాళ్ళము, అట్లా బాగా ఉండేది. ఇంకా స్టూడెంట్స్ చాలా బాగా క్లోజ్ గా ఉండేవారు. క్లాస్ లో ఉన్నంత సేపు నా క్లాస్ చాలా బాగా వినేవాళ్ళు స్టూడెంట్స్. క్లాసెస్ బంక్ కొడదాం అనుకోరేమో. అనుకోరని ఏం లేదు. ఇప్పుడు 100 మంది ఉంటే 100 మందికి నచ్చాలని ఉండదు. ఓకే, కొందరు ఎందుకు రా వీడు వచ్చిడాడు నా సగాడు అనుకునే వాళ్ళు ఉంటారు, కొందరు ఓకే ఏదో ఇంపార్టెంట్ విషయం మనకి యూస్ఫుల్ అయ్యేది చెప్తారేమో అనుకునే వాళ్ళు ఉంటారు. సో అందరూ ఉంటారు స్టూడెంట్స్ అన్నాక. బట్ నా క్లాస్ లో మాక్సిమం నాకు కోఆపరేట్ చేసినారు. మనం అదే చెప్పేటప్పుడు సైలెన్స్ వాళ్ళకి, నేను ఒకటి మన క్లాస్ ఇంట్రెస్ట్ లేకపోతే యు కెన్ గో విత్ యువర్ ఓన్ వర్క్ అన్నమాట. బట్ డిస్టర్బ్ లేకుండా ఉంటే చాలా అనేది చెప్పేవాడిని అంతే. డోంట్ డిస్టర్బ్ మీ ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అంతే అంతే. సో అట్లా మంచిగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్. స్టూడెంట్స్ ఇప్పటికీ కూడా కాల్ చేస్తుంటారు కెరీర్ ఆప్షన్స్ కి గానీ, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు పెడతా ఉంటారు. నాకు టైం ఉన్నప్పుడు నేను క్లియర్ చేయగలిగితే నేను క్లియర్ చేసేసి వాళ్ళకి గైడెన్స్ ఇస్తా ఉంటాను. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఫ్యాకల్టీగా. అంటే నేను అనుకున్నా కదా, ఏఈగా అనుకున్నా, టీచింగ్ కూడా చేయాలనుకున్నా, ఎంటెక్ చేయాలనుకున్నా,
గాడ్స్ గ్రేస్ అనుకున్నా అన్ని చేసుకుంటా వచ్చిన స్టెప్ బై స్టెప్ గా ఇప్పుడు ఫైనల్ గా ఏపీ ట్రాన్స్ఫర్ లో యాజ్ ఏగా జాయిన్ అయ్యా. ఇంకా 8 మంత్స్ ఎక్స్పీరియన్స్ అంతే. దీంట్లో మంచి ఒక ఇంజనీర్ గా సెటిల్ అవ్వాలనేది. ఇప్పుడు ఏపీ ట్రాన్స్ఫర్ ఆఫ్టర్ కాలేజ్ లో నుంచి కొన్ని రోజులు 2 ఇయర్స్ అలా స్పెండ్ చేసి బాగా మంచిగా ఎగ్జామ్స్ కి అన్ని ప్రిపేర్ అయ్యి పిల్లలతో పాటు నేర్చుకుంటూ ఎగ్జామ్ రాసి రాసుకొని ఎలా ఎలా ఉంది నీ ఫీలింగ్ ఆ టైంలో? గానీ ఎగ్జామ్ నువ్వు క్వాలిఫై అయ్యావు నీ అన్న టైంలో ఫీలింగ్ ఎలా ఉండేది? అంటే మళ్ళీ ఏమైనా ఇంటర్వ్యూలు ఏమైనా ఉంటుందా? అంటే ఏపీ ట్రాన్స్ఫర్ మార్క్స్ వస్తే సరిపోతుందా, ఫర్దర్ గా ఏమైనా ఎలిమినేషన్ ఛాన్స్ ఉంటుందా ఎలా? ఆహా అట్లేం ఉండదు. ఏపీ మన స్టేట్ ఎగ్జామ్స్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేసి ఓన్లీ రిటర్న్ ఇంటర్వ్యూ అయితే ఏం లేదు. నేను ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఫోకస్డ్ గా అంటే ప్రిపరేషన్, యాక్చువల్గా చెప్పాలంటే నా ప్రిపరేషన్స్ అన్ని ఓన్లీ ఫర్ ప్రిపరేషన్ అన్నట్టుగా లేవన్నమాట. డెడికేటెడ్ కెమెరా ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే, అది కాస్ట్ చెక్ అవుతూ ఉన్నా. అది నా ప్రిపరేషన్, అంటే ప్రిపరేషన్స్ అంటూ ఓన్లీ ఫర్ ప్రిపరేషన్ అంటూ లేదనమాట. ఒక వర్క్ చేస్తూ ప్రిపరేషన్ అనేది ప్యారలల్ గా ప్లాన్ చేసుకున్నాను. అట్లా ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ప్రిపరేషన్ చేసుకునేవాడిని. బట్ ఎప్పుడైతే నా క్లాస్ ఉంది అన్నప్పుడు ఆ క్లాస్ ఓరియంటెడ్ టాపిక్స్ మాత్రం బాగా ఫోకస్ చేసుకుని నేర్చుకుంటూ చదువుకుంటూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఇంకా మిగిలిన ఫ్రీ టైం అంతా మన ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ ప్యారలల్ గా అవుతూ అట్లా ప్లాన్ చేసుకునేవాడిని అనమాట. ఇంకా అప్పుడు కూడా నీకు ఐడియానే ఉంటది, ఇంకా నాకు మూవీస్ అంటే బాగానే ఇంట్రెస్ట్, సినిమాలు పోయేవాడిని. అంటే ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు పక్కకు పెట్టుకోలే, అది పెట్టుకుంటూ ఇవి చేసుకుంటా వచ్చాము. సో ఫైనల్ గా వచ్చింది అంతే. సతీష్ కొన్ని హ్యాబిట్స్ గానీ అవి ఇవి ఎలా ఉన్నాయి ఇప్పుడు కాలేజ్ వరకు ఓకే, దాని తర్వాత ఈ జాబ్ ఏదైతే ఏపీ ట్రాన్స్ఫర్ లో జాబ్ నువ్వు క్రాక్ చేయగలిగావు, ఆ జాబ్ కి అంతే ముందు నువ్వు నీ స్ట్రగుల్ గానీ నీ హ్యాబిట్స్ కానీ నీ రీడింగ్ కానీ ఎలా ప్లాన్ చేసుకునేవాడివి, అవి కొద్ది చెప్తే మన ఆడియన్స్ కొంత ఉపయోగపడుతుంది అనుకుంటాను. నా ప్లానింగ్ అంటే ఫస్ట్ షార్ట్ నోట్స్ చేసుకున్నా ప్రతి సబ్జెక్ట్స్ కి, కొన్ని ఇంపార్టెంట్స్ గానీ రిపీటెడ్ గా కొద్ది కొద్ది కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవి షార్ట్ నోట్స్ చేసుకుని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు దాన్ని రివైజ్ చేసుకుంటా ఉండడమే. ఓకే, అట్లా ప్రతి సబ్జెక్ట్ కి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. కొన్ని నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యూట్స్ ఉంది అనుకోండి, అంటే మన ట్రిపుల్ కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది, డేని ఒక డేని ఈజీ సబ్జెక్ట్ తోటి నేను స్టార్ట్ చేసేవాడిని. అంటే ఇప్పుడు ఒక టఫ్ సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేసేవాడిని కదా, అంటే మార్నింగ్ లేయంగానే ఈజీ సబ్జెక్ట్ ని తీసుకొని ఆల్రెడీ మనకు తెలిసిన కాన్సెప్ట్ ని మళ్ళీ ఒకసారి చదివి అట్లా ముందుకు వెళ్తే అదేమవుతుంది అంటే నాకు ఒక పుషప్ వస్తుంది డేకి, ప్రిపరేషన్ కి గానీ దేనికైనా గానీ. మార్నింగ్ లేవగానే ఒక టఫ్ టాపిక్ తీసుకున్నా అనుకో, అక్కడతో అక్కడే డ్రైన్ అయిపోతాం. సో అలా కాకుండా ఈ తెలిసిన సబ్జెక్ట్ ఈజీ సబ్జెక్ట్ ని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ప్రిపేర్ అయిపోయేసి ఇంకా మిగిలిన డేని అట్లా అలా స్టార్ట్ చేసుకుంటా ఉండేవాడిని అనమాట. ఒకటి ఏం చెప్తానంటే ఎక్కువ నంబర్ ఆఫ్, అంటే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా చెప్తున్నా, నాలెడ్జ్ వేరు కాంపిటీషన్ ఎగ్జామ్ వేరు. ఇక్కడ రెండు, హైలీ నాలెడ్జ్డ్ పర్సన్ అనేది వ్యక్తి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొడతాడు అనేది నేను నమ్మను, టు బి ఫ్రాంక్లీ, అంటే నాకున్న ఎక్స్పీరియన్సెస్ ప్రకారం. ఓకే, అట్లని కాంపిటీషన్ ఎగ్జామ్ లో కొట్టి జాబ్లు వచ్చిన వాళ్ళు కానీ ర్యాంకులు వచ్చిన వాళ్ళు కానీ నాలెడ్జ్ ఉంటుందా వాళ్ళ దగ్గర హైలీ అనుకుంటే అది కూడా నేను నమ్మను. ఇది కరెక్టే సార్, ఇది మాత్రం కంపల్సరీగా నాకున్న ఎక్స్పీరియన్సెస్ నాకు అనిపించింది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎట్లా ప్రిపేర్ అవుతా ఉండాలంటే మనం ఎక్కువ శాతం పేపర్స్ ని ప్రీవియస్ పేపర్స్ గానీ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఆ పేపర్స్ ని ఆ మోడల్ పేపర్స్ గానీ. నెక్స్ట్ ఉంటే ఆన్లైన్ లో ఇప్పుడు నాకు తెలిసి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి. యూట్యూబ్ లో క్లాసెస్ కూడా దొరికేస్తున్నాయి ఒకవేళ బీటెక్ లో అంత స్టడీగా, ఎందుకంటే బీటెక్ లో కాంపిటీషన్ ఎగ్జామ్ అయిపోతానే ఎందుకు కొట్టారు అంటే బీటెక్ లో మనం చదువుకునేది డిఫరెంట్ స్టైల్లో చదువుతాం,
అంటే సేమ్ సబ్జెక్టే బట్ ఇన్ డిఫరెంట్ స్టైల్లో చదువుతాం, బట్ కాంపిటీషన్ ఎగ్జామ్ కి వచ్చేసరికి అదొక డిఫరెంట్ స్టైల్లో మనం ప్రిపేర్ అవ్వాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి. సో దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు, ఏదైనా డిసైడ్ అవ్వక ముందే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రీమ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్స్ రాసే ప్రీవియస్ పేపర్స్ గానీ మోడల్ పేపర్స్ గానీ ఒకసారి రఫ్ గా అలా లుక్ అయ్యండి. నాలెడ్జ్ ఏమి లేదు, సబ్జెక్ట్ ఏమి, జస్ట్ ఆ సిలబస్ ఏముంది అన్న ఐడియా తోటే ఆ పేపర్స్ అలా రివైజ్ చేసిన తర్వాత ఓకే ఇలా ఉండగలుగుతుంది మోడల్, ఇలా ఉంటే ఉంటది అనేది మనకు ఒక థాట్ వస్తుంది. తర్వాత మన ప్రిపరేషన్ జర్నీలో మనం నంబర్ ఆఫ్ టెస్ట్స్ ఎక్కువ ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత ప్లస్ అవుతుంది అండి ఫైనల్ ఎగ్జామ్ కి. అదైతే నేను చెప్పగలుగుతాను. ప్రాక్టీస్ లేకుండా నాకెందుకు, నేను ఎందుకు ఇది చెప్పగలుగుతాను అంటే 2014 లో గేట్ రాసినప్పుడు వితౌట్ ప్రాక్టీస్ నల్ అసలు, ఊరికే ఏదో పోద్దాం రాద్దాం అన్నట్టుగా వెళ్ళి రాసాం టు బి ఫ్రాంక్. బట్ క్వాలిఫై అయ్యాము మంచి ర్యాంక్ అంటే అప్పుడు ఆ ప్రిపరేషన్ కి అది ఓకే. తర్వాత 2015 లో ఓ మాదిరిగా ప్రాక్టీస్ అంటే అప్పుడు అప్పుడప్పుడే నా సబ్జెక్ట్ వచ్చింది, ప్యారలల్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఓకే బెటర్ ర్యాంక్. తర్వాత గేట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలే. మళ్ళీ లాస్ట్ ఇయర్ సరేలే ఇంకా గేట్ ఒకసారి చూద్దాము ఇంకా ఫైనల్ అటెంప్ట్ అన్నప్పుడు 600 వచ్చింది గేట్, మంచి ర్యాంకే. మంచి ర్యాంక్ అంటే ఓకే జాబ్స్ కి పిఎస్యూస్ కి రావచ్చు. త్రూ గేటే ఎన్పిసిఎల్ కూడా వచ్చింది సెంట్రల్ పిఎస్యూ. అట్లా ఫస్ట్ డిసైడ్ అయిపోయేసి ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. సబ్జెక్ట్ ఒక కాన్సెప్ట్ చదివిన తర్వాత ఆ కాన్సెప్ట్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ ని ఎక్కువ సాల్వ్ చేయడము, తర్వాత టెస్ట్ సిరీస్లు అనేటివి కంపల్సరిగా అటెండ్ అవ్వండి. ఎందుకు అంటున్నాను అంటే మనకి ఇప్పుడు టెస్ట్ సిరీస్ లో కూడా ఏది పడితే అది రాయకుండా ఒక సెలెక్టివ్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ ఏమైనా తీసుకొని దానికి రాస్తే మనకి ఏమవుతుంది అంటే బయట ఉన్న కాంపిటీషన్ లెవెల్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కాంపిటీషన్ లెవెల్ నీకు నువ్వు ఎస్టిమేట్ చేసుకోగలగాలి కంపల్సరిగా. అవును సతీష్. ఓకే అది ఒకరు చెప్పితే ఒకరు అంటే ఐ మీన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తారా ఒక ఫ్యాకల్టీ చెప్తారా అనేది సెకండరీ, వాళ్ళు చెప్పినా అది 100% ఉండదు. బట్ ఆ కాంపిటీషన్ లెవెల్ ఎంత ఉంటుందో నీకు నువ్వు ఫీల్ అయిన తర్వాతనే నీ ప్రిపరేషన్ అనేది ఒక కరెక్ట్ వేలో వెళ్తుంది. ఆ కాంపిటీషన్ లెవెల్ మనకు తెలిసిన తర్వాత మన ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అన్ని మార్చుకుంటూ దాని వైపు అట్లా వెళ్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలి అంటే గేట్ ఎగ్జామ్ కి హై కాంపిటీషన్ ఉంటది, ఎందుకు అంటే ఆల్ ఓవర్ ఇండియా రాస్తారు గేట్ ఎగ్జామ్. కమింగ్ టు ఏపీ ట్రాన్స్కో, ఏపీ ఎస్పీడీసీఎల్ మన స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ కి వచ్చేసి కాంపిటీషన్ హైగా ఉంటది, బట్ విత్ ఇన్ మన స్టేట్ కాంపిటీషన్ కాబట్టి మనం ఒక మనకున్న జాబ్లు ఒక 100-175 కాబట్టి మనకు ఆ 175 మెంబర్స్ తో మాత్రమే కాంపిటీషన్ అంటే జాబ్ పరంగా కాకుండా అట్లా అంటే అనాలిసిస్ చేసుకోవాలి ఆ ఎగ్జామ్ కి ఎట్లుంటది కాంపిటీషన్ లెవెల్, ఈ ఎగ్జామ్ కి ఎట్లుంటది కాంపిటీషన్ లెవెల్, నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎంత మంది ఉండొచ్చు అన్నది మనం తెలుసుకొని ఆ కాంపిటీషన్ లెవెల్ ని బట్టి మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకొని అలా వెళ్ళాం అనుకోండి కంపల్సరిగా షూర్ గా డ్యామ్ షూర్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. అది అంటే దానికి థరో ఎఫర్ట్ అనేది ఉండాలి, ప్రిపేర్ అవుతూ ప్రాక్టీస్ చేస్తూ ఎగ్జామ్స్ రాస్తూ అట్లా ముందుకెళ్తా ఉంటే కంపల్సరిగా సక్సెస్ అవుతారండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. ఇందులో ఇంకొకటి ఏంటి అంటే కొన్ని వదిలేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఒక సబ్జెక్ట్ లో కొంచెం డ్రై సబ్జెక్ట్స్ కానీ కొద్దిగా చాలా అందరికి డిఫికల్ట్ గా ఉంది అనుకున్నప్పుడు నువ్వు ఆ డిఫికల్ట్ని కూడా ఓన్ గా టాకిల్ చేయగలిగితే ఆ డిఫికల్ట్ సబ్జెక్ట్ ని కానీ ఆ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ కానీ కాన్సెప్ట్ కానీ నీ దగ్గర ఉందనుకోండి అందరికంటే నువ్వు ఒక 2 స్టెప్స్ ముందు ఉంటావు. మళ్ళీ ఎవరు చేయలేని మనం చేసినప్పుడు చాలా గెయిన్ అవుతావు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో. అందరు చేసేది మనం చేసే పెద్ద యూజ్ ఉండదు కాబట్టి ఫస్ట్ అందరు చేసేది చేయగలగాలి, తర్వాత ఎవరు చేయంది కూడా మనం చేయగలిగితేనే కాంపిటీషన్ ఎగ్జామ్ లో కంపల్సరిగా విన్ అవ్వగలుగుతాం. అది అంటే దానికి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ, జస్ట్ రివిజన్ 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 ప్రాక్టీస్ 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 టెస్ట్ సిరీస్ లో క్వశ్చన్స్ ని సాల్వ్ చేసుకుంటాం. ఇవి ఇవి
ఇవి మాత్రం ఫాలో అవుతా ఉంటే కంపల్సరీగా కాంపిటీషన్ ఎగ్జామ్ ని సక్సెస్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ మన కోర్ ఒకటే కాదు, ఈవెన్ గ్రూప్స్ కానీ ఏవైనా కానీ, అంటే నాకు అట్ సైడ్ అంత ఐడియా లేకపోయినా కూడా నాకు ఉన్న కాంపిటీషన్ ఎగ్జామ్ మీద ఉన్న నాలెడ్జ్ అయితే నా ఉన్న ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ అట్లా ప్రిపేర్ అవుతూ వచ్చింది కాబట్టి హ్యాపీగా. అసలు మొత్తం ప్రపంచాన్ని ముందర చూపిస్తున్నా ముందుగా కాదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అంతే. ఫర్ కంటిన్యూయేషన్ ప్లీజ్ వాచ్ పార్ట్ 5 ఆఫ్ వెబ్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే కనెక్టెడ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, వాచ్ రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బై బై.